मूसा वेलपड़ एग्जिट पोल्स पै टीपीसीसी चीफ रेवंत रेड्डी मीडिया तो मात्लाडारु तेलंगाणालो कांग्रेस पार्टी पारदर्शक प्रभुत्वानि एर्पाटु चेस्तुंदनि विश्वासं व्यक्तं चेशारु डिसेंबर 9న कांग्रेस प्रभुत्वं एर्पडुतुंदनि कांग्रेस पार्टी नेतलु ई रोजु नुंचि संबरालु चेसुकोवच्चु अधिकारं शाश्वतमनि केसीआर नम्मारनि बीआरएस नेतलदे मेकपोतु गांभीर्यं प्रदर्शिस्तुन्नारनि अन्नारु एग्जिट पोल्स तप्पैते डिसेंबर 3న क्षमापण चेप्तारा अंटू बीआरएस नेतलकु रेवंत रेड्डी सवाल विसारु प्रजलंटे बीआरएस नेतलकु चिन्न चूपु अनि विमर्शिंचारु प्रजास्वामंपै नम्मकं पोयेला केसीआर व्यवहरिंचारनि अन्नारु केसीआर मादिरिगा कांग्रेस नेतलु निरंकुशंगा व्यवहरिंचबोरनि चेप्पारु ओडिपोतामनि तेलिसिनप्पुडु केसीआर नियोजकवर्गं मारतारन्नारु बीआरएस पार्टी 25 नुंचि मिंचि ओक्क सीटु कूडा पेरगदनि विश्वासं व्यक्तं चेशारु कांग्रेस पार्टी एर्पाटु चेयबोये ప్రభుత్వంలో ప్రజల సమస్యలు చూపించే మీడియాకు స్వేచ్ఛ ఉంటుందని ప్రభుత్వ పాలనలో విపక్షాలకు విలువ ఉంటుందని హామీ ఇచ్చారు పారదర్శక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందన్నారు ఆనందంగా ఉంది కామారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడి 10 సంవత్సరాల నుంచి తెలంగాణను పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కామారెడ్డిలో దొరకవాటి ఓడగొట్టినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను దేశంలో ఉండే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ కు అధికారం రాదు అని చెప్పడం లే దేశంలో ఉండే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అధికారం వస్తుంది కాబట్టి మెజారిటీలో కొంచెం ఎత్తుతగ్గులు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ అధికారం రాదు అని సింగిల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇంతవరకు చెప్పలేదు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాకుండా మొహం చాటేసి కేటీఆర్ వచ్చే మాట్లాడిందంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ 3 తారీఖు రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఈ రోజు 7 గంటల నుంచే మీరు గ్రామ గ్రామాన విజయోత్సవ సంబరాలు జరుపుకోండి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చాలా బాధ్యతాయుతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తాము మేము పాలకులము కాదు మేము సేవకులము ఈ తెలంగాణ సమాజానికి మొదటి శత్రువు చివరి శత్రువు కేసీఆర్ కుటుంబంలో ఉండే నలుగురే మిగతా వాళ్ళందరూ మనవాళ్ళే నేను ముందు నుంచి చెప్పిన బీఆర్ఎస్ పార్టీని 25 సీట్లు దాటనియ్యము అని నేను ఇప్పటికూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా 25 సీట్లకు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి పెరగదు ఆ లోపే ఉంటుంది ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో అమరవీరులకు సంబంధించిన సంక్షేమము గుర్తింపు వీటికి సంబంధించిన కీలకమైన అన్ని అంశాల మీద పార్టీ వారితో చర్చిస్తుంది ఎందుకంటే పొలిటికల్ జేఏసీ నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా బాధ్యతాయుతంగా క్రియాశీలక పాత్ర పోషించింది ప్రొఫెసర్ కోదండరామ్ గారు వారి పట్ల తెలంగాణ ప్రజలందరికీ విశ్వాసం ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చర్చించి వారందరి అనుమతిని ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఈ బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా ప్రభుత్వంలో చర్చించి ఫైనల్ నిర్ణయం